హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ స్టార్ట్ మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కోత మొదలైందా సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయిందా సో నిఫ్టీ యొక్క పతనమేనా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డౌన్ సైడ్ టార్గెట్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం టాటా స్టీల్కి సంబంధించిన క్యూ అండ్ రిజల్ట్స్ అప్డేట్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే టీవీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఐటీసీలో డీమర్జింగ్ జరగబోతుంది సో అప్డేట్ వల్ల ఐటీసీ స్టాక్ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా సో ఇంపాక్ట్ ఉంటుందా ఆ విషయాల గురించి చూద్దాం ఐసిఐసి బ్యాంక్ యొక్క టార్గెట్ ఏంటి సే విషయాలు చూద్దాం ఎస్పెషల్లీ ఇప్పుడే టాటా స్టీల్ సంబంధించిన క్యూఆర్ డీల్స్ వచ్చాయి వాటిని చూస్తూ ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం చూడండి మనస్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ టాటా స్టీల్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి చూడండి ప్రాఫిట్ సో ప్యాట్ చూడండి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైంటీ వన్ పర్సెంటేజ్ డిక్లైన్ ఉంది అలాగే ఆపరేటింగ్ రెవెన్యూలో ఏంటంటే సిక్స్ పర్సెంటేజ్ డిప్ ఉంది చూడండి మనకి టాటా స్టీల్ బ్రాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా స్టీల్ కొనుక్కుంటారు చూడండి ఇంటికి అవసరమైతే టాటా స్టీల్ కొనుక్కోండి గట్టిదని అంతేగాని స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సెక్టార్లో జిందాల్ స్టీలు శామ్ మెటాలిక్స్ మన ఇన్వెస్ట్మెంట్ పిక్స్ అనమాట టాటా స్టీల్కున్న డెట్టే మనం టాటా స్టీల్ని అవాయిడ్ చేయడానికి కారణం అనమాట సో వాళ్ళు వేరే కంట్రీలో కోరస్ను కొన్నారు ఆ అప్డేట్ మీకు తెలిసిందే కదా పెన్షన్ స్కీమ్ వల్ల టాటా స్టీల్కి ఉన్న తెప్పలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు టాటా స్టీల్ని ఇన్వెస్ట్మెంట్ చేయరు సో బ్రాండింగ్ మీద ప్రైస్ అనేది పెరుగుతూ ఉండొచ్చు అలాగే మెటల్స్ ఉన్నప్పుడు టాటా స్టీల్ లీడ్ చేయొచ్చు మార్కెట్ని ఆ సెక్టార్ని కాకపోతే ఇండివిజువల్గా స్టాక్ని మనం కొనాలి అని అంటే వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా మనం థింక్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తాను కాబట్టి అందుకనే టాటా స్టీల్ని మనం పిక్ చేయము మీరు కావాలంటే కొనుక్కోండి సో నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను అనమాట టాటా స్టీల్కి సంబంధించిన క్యూవన్ అప్డేట్ ఇది సో మీరు రిజల్ట్స్ చూడండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ రిజల్ట్ చూస్తే కనుక కన్సిస్టెంట్ పర్ కాదు అలాగే ఈ సెక్టార్ డౌన్ అయినప్పుడు ఇది కూడా డౌన్ అవుతుంటుంది అది వేరే అలా కాదు సెక్టార్లో రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అయితే కనుక ఖచ్చితంగా కాదు అని చెప్పి చెప్తాను టాటా స్టీల్ అలాగే డెట్ ఇష్యూస్ కానీ అలాగే పెన్షన్ స్కీమ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా టాటా స్టీల్కి ఉన్నాయి లేనితల నిపుణులతో కూడా నెత్తికేసుకున్నారు వాళ్ళు అందువల్ల ఏంటంటే ఇండివిజువల్గా టాటా స్టీల్కి నేను వ్యతిరేకిని అని చెప్పి చెప్తాను అనమాట సో ఆ టీసీఎస్ మంచిదే కదా మనం వ్యూ ఇస్తాం అలాగే టైటాన్ మన పోర్ట్ఫోలియోలోని స్టాకు ఓల్టాస్ మన పోర్ట్ఫోలియోలోని స్టాకు సో అవి ఓకే కానీ ఏంటంటే ఇండివిజువల్గా కారణాలు అవి అని చెప్పి చెప్తాను టాటా స్టీల్ని నేను ఎత్తుకోకపోవడానికి కారణం ఏంటంటే చక్కన ఎత్తుకోకపోవడానికి కారణం ఏంటంటే అది గవర్నమెంట్ స్టాక్ మార్కెట్లో మనకి సెల్ ఆఫ్ వస్తున్నా కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ లేదు కదా దానికి కారణం బ్యాంక్ నిఫ్టీ సో దానికి ప్రధాన కారణం అయితే కనుక ఐసిఐసి బ్యాంకు సో నిన్ననే మనం ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ యొక్క క్యూ రిజల్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము చాలా బ్రహ్మాండంగా వచ్చాయన్నమాట అలాగే సో ఇక్కడ డిపాజిట్ గ్రోత్ యాక్సెలేటెడ్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ఇయర్ అండ్ ఇయర్ పాయింట్ పాయింట్ ఆఫ్ అలాగే ఫైవ్ పర్సెంటేజ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇన్ క్యూ వన్ సో ఆ పాయింట్ని వాళ్ళు బేస్ చేసుకున్నారు సో అలాగే లోన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎసెట్ క్వాలిటీ అనేది రిమైన్స్ స్ట్రాంగ్ అని చెప్తున్నారు అది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి టార్గెట్గా ఏంటంటే సిఎంపి నుంచి హైకి థర్టీన్ ఫిఫ్టీకి టార్గెట్గా ఇచ్చారనమాట వెయిట్ ఇస్తున్నారు అంటే ఏంటంటే సో మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఈ సెక్టార్లో అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఐసిఐసి బ్యాంక్కి ఒక ఓటు ఎక్కువ వేస్తున్నారు అనమాట రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ప్రియారిటీ ఐసిఐసి బ్యాంక్ ఇస్తున్నారనమాట అంటే ఇక్కడ నుంచి వాళ్ళు సో ఏంటంటే ఈ పట్ల స్టాక్లో ఎక్కువ అంటే ఈ సెక్టార్లో ఈ పట్ల స్టాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకుంటా బై చేసుకుంటా వెళ్తారన్నమాట అది ఓవర్ వెయిట్ అంటే అండర్ వెయిట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ సెక్టార్లో ఆ పర్టికులర్ కంపెనీకి సో తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట అది అనమాట అండర్ వెయిట్ అంటే సో ఇక్కడ ఓవర్ వెయిట్ ఇస్తున్నారు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఐసిఐసి బ్యాంక్ ఇస్తున్నారు రిమైనింగ్ స్టాక్స్తో కంపేర్ చేస్తే ఈ సెక్టార్లో అనేది వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారనమాట సో ఇది ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన టార్గెట్ అప్డేట్ అని నేను చెప్పలేను కానీ సో టార్గెట్ అక్కడ దాకా వెళ్తుంది అలా చెప్పలేము కానీ మామూలుగా పాయింట్స్ చూడండి రిజల్ట్స్ బాగున్నాయి ఏదైనా డిప్ వస్తే ఐసిఐసి బ్యాంకులో మనం కొనడానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తాను ఏదైనా డిప్ వచ్చే అవకాశం వస్తే అప్పుడు మనం కొనడానికి ఆలోచిద్దాం చూడండి సార్ వీడియోలో థింగ్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూడండి ఆటోమేటిక్గా మీరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అట్లాగేనంటే ఇక్కడ మన డిమాట్ గ్రూప్ ఉంది సో నిన్ననే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ హైలో ఉన్నప్పుడు పోర్ట్ఫోలియో ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలనేవి డిస్కస్ చేసుకున్నాము పబ్లిక్గా డిస్కస్ చేయడానికి ఏంటంటే సో కొన్ని గైడ్లైన్స్లు ఇబ్బంది పడతాయి అట్లాగేంటంటే సో ఇష్యూస్ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి రకరకాల కేటగిరీ పీపుల్ ఉన్నారు వాళ్ళు అడిగే క్వరీస్ని బట్టి కూడా ఏంటంటే మనం కొంచెం వ్యూస్ చెప్పచ్చు అలాంటి వెబినార్ మేము నిన్న డిమాట్ గ్రూప్లో కండక్ట్ చేసుకున్నాము అలాగే మార్కెట్ ఫాల్స్లో ఎవ్రీ ఫాల్స్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆ పడేదాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం బాగా డ్రాస్టిక్గా పడితే కనుక అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట అది మేము చేసేది అయితే మీరు మాతో పాటు జాయిన్ అవ్వాలి అని అంటే సో మీరు కూడా ఏంటంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు దానికి అవసరం ఏంటంటే ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు జెరోదా ఏంజెల్ లింక్స్ ఇచ్చాను కదా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి కొద్ది క్యాపిటల్ అయిన మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు చూడండి సార్ నిఫ్టీ యొక్క పతనమా నిఫ్టీ పతనం ఆరంభమైందా లేదా ఆ విషయాల గురించి చూసే ముందు రిలయన్స్ గురించి చూద్దాం చూడండి సో ర్యాలీ తర్వాత ఈ గ్యాప్ ఏంటంటే రిలయన్స్లో కూడా డీమర్జింగ్ జరిగింది మీకు తెలిసిందే కదా సో ఫైనాన్షియల్ సర్వీస్ని వీళ్ళు సపరేట్ ఎంటిటీగా లిస్ట్ చేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే ఆ వాల్యుయేషన్ అనేది కట్ అయింది సో అయితే ఫిజికల్గా ఎవరికైతే రిలయన్స్ షేర్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్కటి ఆ ఫైనాన్షియల్ షేర్ కూడా ఎలాట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది అని అంటే చూడండి రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి సో టెక్నికల్ చార్ట్ ఏం చెప్తుంది అని అంటే సో మేబీ ఏంటంటే వీ మే గెట్ ద ఆపర్చునిటీ టు బై రిలయన్స్ యాక్ట్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెల్స్ అంటే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ లెవెల్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఫాల్ డౌన్ కనుక స్టార్ట్ అయితే ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ దాకా వెళ్ళచ్చు అయితే ఏంటంటే సో ఎయిటీన్ ట్వంటీ ఎయిట్కి వెళ్తుందని చెప్పి షార్ట్ సెల్ చేయమని చెప్పి చెప్పట్లేదు సో ఈ వ్యూ ఇస్తుంది దానికి కాదు ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ వస్తే కొనుక్కోవడానికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను గతంలో చాలా సార్లు ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చిందా వస్తుంది వచ్చిద్ది అని అనిపించింది కానీ ఏంటంటే మళ్ళీ ర్యాలీస్ వచ్చాయన్నమాట కాబట్టి ఏంటంటే సో రిలయన్స్ కనుక ఎయిటీన్ ట్వంటీ ఎయిట్కి వస్తే కనుక నన్ను అడగాల్సిన అవసరం లేదు అది లకరేటివ్ ప్రైస్ టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా వస్తుంది అని మనం చెప్పలేము కానీ పాసిబిలిటీస్ ఆర్ మోర్ అని చెప్పి చెప్తాను చూడడం అలాగే ఐటీసీకి సంబంధించి సో హోటల్ బిజినెస్ ఏదైతే ఉందో దానికి డిమర్జింగ్కి అప్రూవల్ దొరికిందన్నమాట సో ఇప్పుడు కాదు వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే కోవిడ్కి ముందు నుంచే వాళ్ళు ట్రై చేస్తున్నారు డిమర్జ్ చేద్దామని హోటల్ బిజినెస్ని సపరేట్గా లిస్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ ఏంటంటే వేరే థింగ్స్ వల్ల డిలే అయింది సో అది ఎప్పటికైనా జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళు దానికి అనుగుణంగానే వాళ్ళు డీమర్జ్ చేస్తున్నారు మనకు ఆల్రెడీ ఐటీసీ హోల్డింగ్ ఉంది కాబట్టి ఐటీసీ హోటల్స్ని కూడా ఉంచుకుంటామా లేదా అనేది సో నేను అనాలిసిస్ చేసి చెప్తానమాట సపరేట్ అయిన తర్వాత మొత్తం అంతా అయిపోయినాక మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఐటీసీ డిమర్జింగ్కి సంబంధించిన అప్డేట్గా చూడండి దీని ఏదో నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏమీ లేదు సో అక్కడ మనకి ఆ బోర్డు మీట్లో అది అప్రూవ్ అయ్యింది వాళ్ళు డిమర్జెంట్కి వెళ్తారు అందులో డౌట్ లేదు ఎప్పుడో నుంచో ఉన్న విషయం ఇది వాళ్ళది కాదు మనస్ అలాగే టీవీఎస్ మోడల్స్ సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అంటే రెవెన్యూ ఇరాని పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది నెట్ ప్రాఫిట్లో అయితే కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది టీవీఎస్ మోటార్స్ అని చెప్పి చెప్పచ్చు చూసి సార్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక నైన్టీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ టూలో ఉంది కదా సో అయితే ఏంటంటే మనం ఆల్రెడీ ఎస్టైనా డిస్కస్ చేసుకున్నాము ఏంటంటే అది రిలయన్స్ రిజల్ట్స్ ఆశాజనకంగా లేవు ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ సరిగ్గా ఉన్నాయి కానీ అంటే పర్లేదు కానీ కాకపోతే గైడ్ లైన్స్లు సరిగ్గా లేవు అనిచితుంది రష్యన్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే కనుక ముందు ఐటీ కంపెనీల మీద పడుతుంది కదా సో అలా ఏంటంటే కానీ బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ బాగున్నాయి అందువల్ల ఏంటంటే సెల్ ఆఫ్ చేసినా మీరు బై చేసినా అనుకూలమైన మార్కెట్ అయితే కాదు సో అక్కడ డ్రాప్ కనిపించింది కానీ ఇంటర్నేషనల్ సెల్లింగ్ అయితే కనుక నాకు కనిపించలేదు సో ఇంటర్నేషనల్ సెల్లింగ్ కనిపించినప్పుడు నిజంగానే కోత మొదలైంది అని చెప్పి మీకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెడతాను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ ఫ్రీ లింకు చూడండి మరీ ఏం పే చేయాల్సిన అవసరంలా జాగ్రత్త మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైతే మించిందైతే ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశాలు ట్వంటీ కేటా చేసే అవకాశాలు ఎప్పట్లో లేనట్లే అని మనం మాట్లాడుకున్నాము అయితే ఏంటంటే కంప్లీట్గా మనకి డౌన్ వెళ్తుందని చెప్పడానికి లేదు ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ సపోర్ట్ చేస్తుంది కదా అందువల్ల ఏంటంటే అలాగే ఇక్కడ మూమెంట్లో కూడా హెవీ సెల్ ఆఫ్ ఇంటెన్షన్ అనేది అట్ ప్రజెంట్ అయితే లేదు కానీ సోనర్ రావచ్చు అనేది నేను అనుకుంటున్నాను వస్తే మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో సో మేము బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేద్దాం మార్కెట్ సెంటిమెంట్ పైకి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయండి సో లేదు డిప్ చేద్దాం అంటే కిందకి సెల్ ఆఫ్ చేద్దాం అంటే నిఫ్టీ వైపు థింక్ చేయండి అంటే అక్కడ మార్కెట్ కిందకి వెళ్తుంది అనిపిస్తే నిఫ్టీలో సెల్ ఆఫ్ చేసుకోండి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో బై పాయింట్ ఆఫ్ చూడండి కానీ ఇప్పటికైతే కనుక సో అట్ ప్రజెంట్ అనిశ్చిత అయితే ఉందన్నమాట సో ఇట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఏదైనా గట్టి బ్యాడ్ న్యూస్ ఉంటే తప్ప మోకమ్మడిగా వాళ్ళు కిందకి వెళ్ళలేరు అనమాట కాబట్టి సమ్ సెంటిమెంట్ కోసం వెయిట్ చేస్తుంది మార్కెట్ అనేది నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది అందుకని సో నిఫ్టీలో ట్వంటీ కేని చూస్తాం కాకపోతే ఏంటంటే కొంచెం డిలే అనమాట ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది నా అంచనా ఐ మే బీ రాంగ్ ఐ మే మేబీ రైట్ ఆల్సో కానీ ఏంటంటే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న థింగ్స్ అయితే కనుక నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ నేను తీసుకున్నాను డిమాట్ గ్రూప్ మెంబర్స్ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఓల్టాస్ గురించి రేపటి వీడియోలో చూద్దాం సో వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ గుడ్డే